అరకు టూర్లో ఉన్న రిషిపై అటాక్ ప్లాన్ చేస్తాడు శైలేంద్ర. రౌడీ రిషిని కత్తితో పొడవబోతూ ఉండగా అనుపమ వచ్చి కాపాడుతుంది. రిషి వసుధారలను సేవ్ చేసినందుకు అనుపమకు మహేంద్ర థ్యాంక్స్ చెబుతాడు. అదే సమయంలో మహేంద్ర కొడుకు రిషి అనే నిజం అనుపమకు తెలుస్తుంది. మీరు ఇక్కడ ఉండడం సేఫ్ కాదని, అరకు నుంచి వెళ్ళిపోమని రిషి వసుధారలను హెచ్చరిస్తుంది అనుపమ. అరకులో తనపై వరుసగా అటాక్స్ జరగడంతో రిషి ఆలోచనలో పడతాడు. ఎందుకిలా మనల్ని ప్రమాదాలు వెంటాడుతున్నాయని బాధపడతాడు. ప్రమాదాలు తలపెట్టే వాళ్ళు చుట్టూ ఉంటే ఇలానే ఉంటుందని రిషితో అంటుంది వసుధార. ఆమె చెప్పిన మాటలు రిషికి అర్థం కావు. ఎవరో మన చుట్టూ ఉండి ఇలా చేస్తున్నారని మాట మార్చేస్తుంది వసుధార. ప్రమాదాలు జరిగిన 2 సార్లు అనుపమ తనను సేవ్ చేసిందని, లేదంటే పరిస్థితి మరోలా ఉండేదని రిషి గుర్తు చేసుకుంటాడు. అనుపమ ఎవరు అని రిషిని అడుగుతుంది వసుధార. చూస్తుంటే ఆమె మనకు దగ్గరి వ్యక్తిలాగే అనిపిస్తోందని వసుధారకు బదులిస్తాడు రిషి. మహేంద్రకు అనుపమకు మధ్య గతం ఏదో ఉందని అనుకుంటున్నానని రిషి అనుమానపడతాడు. గతంలో మహేంద్ర అను పేరుతో కలవరించడం గుర్తు చేస్తాడు. ఒక రాయిపై జగతి మహేంద్రలతో పాటు అనుపమ పేరు చూసిన విషయం కూడా రిషికి చెబుతుంది వసుధార. మహేంద్రను అనుపమ రిసార్ట్ దగ్గర డ్రాప్ చేసిన సంగతి కూడా గుర్తు చేస్తుంది వసుధార. అప్పుడే మహేంద్ర అక్కడికి వస్తాడు. అనుపమ గురించి తాము మాట్లాడిన మాటల్ని తండ్రి విన్నాడేమోనని రిషి కంగారు పడతాడు. అరకు వెళ్ళి తప్పు చేశామని, కొత్త వ్యక్తులు లేనిపోని డిస్టర్బెన్స్ ఎదురవ్వడం బాధను కలిగించిందని రిషితో అంటాడు మహేంద్ర. కొత్త వ్యక్తులు అంటూ అనుపమ గురించే తండ్రి మాట్లాడాడు అనుకుని రిషి అనుమానపడతాడు. అనుపమ గురించి మహేంద్రను అడగడానికి సిద్ధమవుతాడు రిషి, కానీ వసుధార వద్దని వారిస్తుంది. మనపై అటాక్స్ చేసిన వాడితో పాటు జగతి మరణానికి కారణమైన వాళ్ళను పట్టుకోవాలని రిషికి చెబుతాడు మహేంద్ర. వాడికి శిక్ష పడిన తర్వాతే జగతి ఆత్మ శాంతిస్తుందని మహేంద్ర అంటాడు. మహేంద్ర మామూలు మనిషి కావడానికి అనుపమనే కారణమని రిషి వసుధార ఫిక్స్ అవుతారు. నేరుగా ఈ విషయాన్ని అడిగి అతడిని బాధ పెట్టకూడదని అనుకుంటారు రిషి వసుధార. నిజం దానికదే ఏదో ఒకరోజు బయటపడుతుందని అనుకుంటారు. ఇక MD సీట్ దక్కించుకునేందుకు వేసిన ప్లాన్స్ మొత్తం ఫెయిల్ కావడంతో శైలేంద్ర నిరాశ పడతాడు. ఆలోచనలో పడిన అతడి వద్దకు తల్లి దేవయాని వస్తుంది. MD సీట్ నీకు ఎప్పటికీ దక్కదని అంటుంది. తల్లి మాటలతో శైలేంద్ర షాక్ అవుతాడు. చూస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయని, అయినా కూడా రిషి వసుధారలను మనం ఏం చేయలేకపోతున్నామని, ఇకపై కూడా ఏం చేయలేమని చెబుతుంది. నువ్వు ఫారిన్కు తిరిగి వెళ్ళిపోతే మంచిదని శైలేంద్రకు సలహా ఇస్తుంది. కానీ శైలేంద్ర అందుకు ఒప్పుకోడు. నాలో పదవి ఆశను నింపింది నువ్వే. నన్ను DBST కాలేజీకి రాజుగా చూడాలని కలలు కన్నావు, కానీ వాటిని పక్కన పెట్టి నిరాశ పడొద్దు అని తల్లికి చెబుతాడు శైలేంద్ర. నువ్వు నిరాశ పడకు, నన్ను నిరాశ పెట్టకు అని చెబుతాడు శైలేంద్ర. MD సీట్ కోసం ఎన్నో ప్లాన్స్ వేశాం, చివరకు జగతి ప్రాణం తీసినా కూడా మన కల నెరవేరలేదని దేవయాని బాధపడుతుంది. నెగిటివ్ ఆలోచనలను పక్కన పెట్టి MD సీట్ దక్కించుకునేందుకు మంచి ప్లాన్ చెప్పమని తల్లిని కోరతాడు శైలేంద్ర. ఒక్క ప్రాణం పోవడానికి చాలా ప్రయత్నించాం, ఇంకా మనకు బ్యాలెన్స్గా మిగిలిన ప్రాణాలు చాలా ఉన్నాయని, వాటిని తీసేస్తే మన పని సులువు అవుతుందని అంటుంది. ఇక అప్పుడే అక్కడికి ఫణీంద్ర ఎంట్రీ ఇస్తాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారో, ఎవరి ప్రాణాలు తీయబోతున్నారో చెప్పమని శైలేంద్ర ఇంకా దేవయానీలను గట్టిగా అడుగుతారు ఫణీంద్ర. కానీ ఇద్దరు మౌనంగా ఉండిపోతారు. అప్పుడే ఆ రూమ్లోకి అడుగుపెట్టిన ధరణి తాను సమాధానం చెబుతానని ఫణీంద్రతో అంటుంది. జగతి ప్రాణాలు తీసిన వారి ఆచూకీ కనిపెట్టి వాడి ప్రాణాలను తీయాలని శైలేంద్ర దేవయాని మాట్లాడుకుంటున్నారని ఫణీంద్రతో అబద్ధం చెబుతుంది ధరణి. ఇక ధరణి చెప్పింది నిజమేనా అని దేవయానిని అడుగుతాడు ఫణీంద్ర. అవును అని బదులిస్తుంది. నువ్వు నటించడం మానేస్తే బెటర్ అంటూ భార్యకు సలహా ఇస్తాడు ఫణీంద్ర. జగతి బతికినన్ని రోజులు ఆమెను ఇబ్బంది పెట్టావని, చనిపోయిన తర్వాత
నువ్వు ఆమెను తలుచుకుంటే జగతి ఆత్మకు శాంతి ఉండదని దేవయానిపై సెటైర్ వేస్తాడు ఫణీంద్ర. ఇక శైలేంద్ర దేవయాని ఒకరితో మరొకరు మాట్లాడుకోకుండా చూడమని ధరణిని కోరుతాడు ఫణీంద్ర. వారు మాట్లాడుకోకుండా చూస్తానని మామయ్యకు మాటిస్తుంది ధరణి. ఇద్దరికీ క్లాస్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఫణీంద్ర. తండ్రి వెళ్ళిపోగానే ధరణిపై చెయ్యి చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు శైలేంద్ర. ఫణీంద్ర అండ తనకు దొరకడంతో భర్తకు పంచిస్తుంది ధరణి. ఎండి సీట్ కోసం మరో ప్లాన్ వేస్తారు దేవయ్యని ఇంకా శైలేంద్ర. అనుపమ గురించి ఎంక్వైరీ చేసేటప్పుడు జాగ్రత్త అని, ఆ విషయం మహేంద్రకు తెలియకుండా జాగ్రత్త పడమని కొడుకును హెచ్చరిస్తుంది దేవయ్యని. వసుధార ఇంటి పనుల్లో బిజీగా ఉంటుంది. ఋషి ఆమెకు సహాయం చేయబోతున్నాడు కానీ వసుధార వద్దని వారిస్తుంది. మీరు చెయ్యకూడదని అంటుంది. మీలాంటి గొప్పవారు ఇలాంటి చిన్న పనులు చేయడం బాగోదని అంటుంది వసుధార. మీ గురించి నేనెప్పుడూ గొప్పగా ఊహించుకుంటానని, ఎవరెస్ట్గా భావిస్తానని అంటుంది వసుధార. ఋషిపై ప్రశంసలు కురిపిస్తుంది కానీ ఋషి మాత్రం ఆమె మాటల్ని వినడు. వసుధారకు సహాయం చేయడానికే సిద్ధపడతాడు. వసుధార చీర మడతపెట్టబోతాడు ఋషి, కానీ ఆ చీర ఋషికి దొరకకుండా వసుధార పరుగెత్తుతుంది. ఋషి ఋషి వసుధార వెంటపడతాడు. వారిద్దరినీ చూసి మహేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు.